కర్ణాటకలోని మండ్య స్వతంత్ర ఎంపీ ప్రముఖ నటి సుమలత భాజపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. మండ్య లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న భాజపా జేడీఎస్ కూటమి అభ్యర్థి హెచ్డి కుమారస్వామికి మద్దతిస్తానని ఆమె వెల్లడించారు. కర్ణాటక మండ్య నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ ప్రముఖ నటి సుమలత అంబరీష్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం కర్ణాటకలోని మండ్య స్థానం నుంచి స్వతంత్ర ఎంపీగా ఉన్న ఆమె భాజపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. కర్ణాటక లోక్సభ ఎన్నికల్లో మండ్య నుంచి పోటీ చేస్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి జేడీఎస్ నేత మాజీ సీఎం హెచ్డి కుమారస్వామికి మద్దతు తెలిపారు. బుధవారం మండ్యలోని కాళికాంబ ఆలయంలో తన మద్దతుదారులతో జరిగిన సమావేశంలో సుమలత అంబరీష్ తన నిర్ణయాన్ని వెలువరించారు. మండ్యను వదిలిపెట్టనని రానున్న రోజుల్లో నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తానని సుమలత తెలిపారు. రాష్ట్ర భాజపా అగ్రనేతలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తాను స్వతంత్ర ఎంపీ అయినప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా మండ్య నియోజకవర్గ అభివృద్దికి 4,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు తెలిపారు. మండ్య అభివృద్దికి తనకు కేంద్రం మద్దతుగా నిలిచిందన్నారు. భాజపాకు తన అవసరం ఉందని, భాజపాతో కొనసాగాలని ప్రధాని మోదీ కోరిన మేరకు ఆయన మాటలను గౌరవించి కమలదళంలో చేరనున్నట్లు సుమలత తెలిపారు. భాజపా నేతలు రాష్ట్రంలో మరో ప్రాంతం నుంచి పోటీ చేయాలని కోరినట్లు చెప్పారు. అయితే తాను మండ్య జిల్లా కోడలు అయినందున మండ్య ప్రజల కోసం కట్టుబడిన కారణంగా ఆ ఆఫర్ను తిరస్కరించినట్లు చెప్పారు. తన మద్దతుదారులు కాంగ్రెస్లో చేరమని కోరారన్నారు. కానీ కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు సుమలత అవసరం, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ అవసరం లేదని అన్నట్లు పేర్కొన్నారు. ఆ మాటలు విన్నా ఆత్మాభిమానం కలిగిన ఏ వ్యక్తి అయినా కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరతారని భావోద్వేగంతో కూడిన ప్రసంగంలో సుమలత వెల్లడించారు. ఈ సమావేశంలో ఎంపీ సుమలత తనయుడు అభిషేక్ అంబరీష్, నటుడు దర్శన్ పాల్గొన్నారు. రెండు సార్వత్రిక ఎన్నికల్లో భాజపా మద్దతుతో మండ్య నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలత మాజీ ప్రధాని దేవగౌడ మనవడు జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ కుమారస్వామిపై గెలిచారు. జేడీఎస్ అధినేత మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ గత ఏడాది ఎన్డీఏ కూటమితో కలిశారు. పొత్తులో భాగంగా మండ్య స్థానాన్ని జేడీఎస్కు భాజపా కేటాయించింది. సుమలత అక్కడి నుంచి పోటీ చేయవద్దని జేడీఎస్ భాజపా నేతలు ఎప్పటికే ఆమెకు విజ్ఞప్తి చేశారు.